ఉండబోతుంది. యా కన్నా లక్ష్మణ్ గారు, అవునన్నా కాదన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల వారీగా రాజకీయ విభజన రేఖలు జరుగుతూ ఉన్నాయి. అంటే అది ఒక ప్రమాదకరమైనటువంటి ఇండికేషన్, అంటే రాజకీయ పార్టీలు సృష్టిస్తున్నాయా లేకపోతే ప్రజల్లో భావాలు లేక, ఇటువంటి ఇండికేషన్స్లో ప్రజల ఆలోచన ఎలా ఉండాలి, ఎలా అర్థం చేసుకోవాలి, కులాలు మతాలు ఎందుకు ఆ విద్వేషాలు ఎందుకు రెచ్చబడుతున్నారంటారు? పూర్తిగా రాజకీయ పార్టీల యొక్క స్వార్థం కోసం చేసేటువంటి పనే తప్ప, ఒకప్పుడు గ్రామాల్లో కులాలు మర్చిపోయి రిలేషన్స్ పేరుతో అక్క బావ మావ అని చెప్పేసి పిలుచుకునేటువంటి వాతావరణాన్ని ఈ రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ స్వార్థం కోసం కులాల వారీగా సమాజాన్ని విడగొట్టి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి వాతావరణం కాదు, మంచి పరిణామం కూడా కాదు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా తను సమర్థవంతంగా ప్రజలకి సమాజాన్ని నేను ఎట్లా ముందుకు తీసుకెళ్ళగలిగానని చెప్పాలి, లేదా అధికారం నిన్ను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు నాకు అధికారం ఇచ్చిన తర్వాత అంతకు ముందు కన్నా కూడా నేను ఏమి బెటర్ చేశానని చెప్పేసి చెప్పుకొని ప్రజలకు వెళ్ళాలి. కానీ 2004 అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. 2009 వచ్చేటప్పటికి యాక్సెప్టబుల్ లీడర్ కింద వచ్చేసినాడు, యాక్సెప్టబుల్ ముఖ్యమంత్రి కింద వచ్చినాడు, ప్రజల గుండెల్లో నిలబడిపోయినాడు. ఎవరిని బెదిరీలా, శత్రువును కూడా దగ్గరికి తీసుకున్నాడు, ఎవరిని బెదిరీలా, ఎవరు విమర్శ చేసినా అసెంబ్లీలో సమర్థవంతంగానే మాట్లాడినాడు. ఇంతకుముందు మీరేం చేశారు, ఇప్పుడు నేనేం చేశాను, ఏం చేయబోతున్నానని చెప్పేసి చెప్పారు. ఇవాళ ఆ వాతావరణం ఏదండే, అమ్మా నా బూతులు తిడితమే చాలా గొప్ప, చాలా గొప్పగా నేను చాలా గొప్పగా తిట్టాను అనేటువంటిదే తప్ప, అసలు ఇంతకుముందు ఏం జరిగింది, ఇసుక పాలసీ ఉంది, ఇంతకుముందు నువ్వు విమర్శించావు, అందరూ విమర్శించారు, పరిస్థితి విమర్శించారు, అంతకన్నా బెటర్ పాలసీ తెచ్చానని చెప్పగలవా నువ్వు ప్రజల్లోకి వెళ్ళి? లేదు కదా, మద్యం ఉంది, వెళ్ళి బ్రహ్మాండంగా నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం పెడతానని చెప్పావు, అంతకన్నా బెటర్ పాలసీ ఏమైనా ఇచ్చావా నువ్వు వచ్చేటప్పటికి చెప్పావా? లేదు కదా. మైనింగ్ పాలసీ ఉంది, అంతకన్నా బెటర్ పాలసీ మైనింగ్లో దోచుకుంటున్నావు అని చెప్పావు, అంతకన్నా బెటర్ పాలసీ ఏమైనా తీసుకొచ్చావా పరిస్థితిని? అది లేదు కదా, ఏం చెప్పగలవు. అందుకని బూతులు తిడితే అయిపోతుంది, అలానే అడిగితే తిట్టేస్తే అయిపోయింది, తిట్టేస్తే అయిపోతుంది, నేను తప్పుకోవచ్చు, ఎందుకంటే నేను అంతకన్నా బెటర్ పాలసీ ఇచ్చానని చెప్పలేవు కదా. ఏం చెప్తావును, ఇంతకుముందు 400 దొరికేది ఇవాళ 1800 కొంటున్నాను అనేటువంటిది చెప్పగలవా? చెప్పలేవు కదా. నేను 300 ఇస్తున్నానని చెప్పలేవు కదా, చెప్పలేవు కదా. అందుకని తిట్టేస్తే పోయింది, అందుకని తిట్టిస్తే పోయింది. ఇవాళ ఇంతకుముందు బెల్ట్ షాపుల గురించి విమర్శించావు, ఇవాళ ఏమైంది, బెల్ట్ షాపులు లేవు, ప్రతి వైసీపీ కార్యకర్త బ్రాందీ అమ్ముతున్నాడు, పెరుగు ప్రభుత్వమే కానీ పరిస్థితి అంతేగా, నేతలు అమ్ముకోవటం, నేతలు అమ్మకం. ఓకే, కనలక్ష్మణ్ గారు, అంటే ఇప్పుడు ఆ అంశంలో జనరల్గా తెలుగుదేశం పార్టీ పార్టీ అని అంటే జనరల్గా కమ్మ సామాజిక వర్గం ఎక్కువ అని అంటారు, ఉన్న ఫ్యాక్ట్ ప్రజల్లో ఉన్న అంశాలే చర్చించే అంశం. ఇప్పుడు మీరు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను రాజకీయ నాయకుడిని కానీ కుల రాజకీయ నాయకుడిని కాదు అని చెప్పని మీరు నిన్న క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఎందుకంటే చాలా విమర్శలు వచ్చిన నేపథ్యంలో. ఇప్పుడు జనరల్గా పొలిటికల్ ఈక్వేషన్స్లో కమ్మ కాపు కాంబినేషన్ జరుగుతుంది, దీన్ని వైసీపీ అడ్వాంటేజ్గా తీసుకొని బీసీలని తీసుకెళ్ళాలి అన్నటువంటి ఒక చర్చ, అంటే ఆ రకమైనటువంటి రాజకీయ చర్చ జరుగుతుంది. అంటే ప్రజలు అలా ఆలోచిస్తారంటారా, అభివృద్ధి ఆలోచిస్తారంటారా, రాష్ట్రం ఆలోచిస్తారంటారా, కులాలు ఆలోచిస్తారంటారా, ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాలని? ఇవాళ ప్రజలు నిజంగా ఆలోచిస్తున్నారండి. ఓకే, ఇప్పుడు ఈ ఎన్ని రకాలుగా మనం ఎడగొట్టి మనం చెప్పాలని ప్రయత్నం చేసినా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇవేమి ఎక్కువ ప్రజలకి ఇవేమి ఎక్కువ, మనం ఏదో కులాల వారీగా ఏదో కాపులు పక్కకి వెళ్తున్నారు కాబట్టి మనం బీసీలని పక్క తీసుకొని వస్తే రేపు ఎన్నికల్లో గెలవచ్చు, అసలు ఈ ఆలోచన ఎందుకు, నీకు అధికారం ఇచ్చారండి,
నువ్వు ప్రజారంజకంగా పరిపాలన చేసినప్పుడు అసలు ఈ కులాల గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? బీసీలా, కాపులా, కమ్మారా, రెడ్లా, అసలు వీటి గురించి అసలు ఎందుకు ఆలోచన రావాలి పాలకులకి? నేను సమర్థవంతంగా నేను ఇదిగో ఇది చేశాను, గత ప్రభుత్వం కన్నా నేను ఇది నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఇది నేను చేసి చూపించాను. నువ్వు చెప్పావు మాట, నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజున మా నాన్నకన్నా కూడా చాలా గొప్ప నాయకుడిని అనిపించాను, మా నాన్న మరిపిస్తానని చెప్పాను. కానీ వాళ్ళ పరిపాలన మీ నాన్న తిట్టిస్తున్నారు ఈ రోజున. మరి ఇటువంటి కొడుకుని అందించాడు రాజశేఖర రెడ్డి గారు లాంటి గొప్ప మహానుభావుడు, మరి అని చెప్పేసి మీ నాన్న తిట్టిస్తున్నావు ఈ రోజున వచ్చేటప్పటికి పరిస్థితికి వచ్చేటప్పుడు బాధ కలుగుతా ఉంది, బాధ కలుగుతుందిగా, బాధపడుతుంది. నిజంగా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉన్నటువంటి వ్యక్తులుగా బాధపడుతుంది, బాధపడుతున్నాం. దాంట్లో ఆలోచన ఉంది, నిజంగా బాధపడుతున్నాం కూడా, అది ఫీల్ అవుతున్నారు. అంటే పొలిటికల్లో ఈ క్యాస్ట్ అనేది ఎక్కువ ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రయత్నమైన ట్రోల్ చేస్తూ వస్తున్నారు, దాని మీద ఎక్కువ జరుగుతూ ఉంది. సరే, అది మీరు అన్నట్టుగా ప్రజలు ఇవన్నీ కూడా గమనించి వాళ్ళ ఆలోచనలు తగ్గట్టుగా వాళ్ళు ఉంటారని అంటున్నారు. అది రాజకీయ నాయకుల యొక్క స్వార్థం కోసం విడదీసి లబ్ధి పొందుదామనేటువంటి ఆలోచన నాయకులకు ఉంది, కానీ ప్రజలు మాత్రం అట్లా ఆలోచన చేయట్లేదు. ఓకే, కన్నా లక్ష్మణ్ గారి